వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు మంబాపూర్ గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. రైతు రుణమాఫీ చేసిన రైతు బిడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రవణ్, వార్డ్ మెంబర్స్ సీను యేసు, నాయకులు ఇబ్రహీం, మారుతి, ఎల్లప్ప, వెంకటయ్య, రాములు, జుట్టు వెంకటయ్య, సాయిలు, వెంకన్న, యాదప్ప, వడ్డేరాజు, యేసోబు, పెంటప్ప, భీములు, రామయ్య, టైలర్ అంజి, మంగళి పాండు, కుమారి అంజి, నరసింహులు, మహేష్, చంద్రప్ప, అశోక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైతుల పక్షాన ఉండి మరి రైతుల కష్టాలను అర్థం చేసుకొని మరి రుణమాఫీ ఆదేశం ఏదైతే ఇచ్చిందో రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో దానికి ఈరోజు మరి గ్రామంలోని రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మరి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి తల్లిపాలు అమృతంతో సమానమని, బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఐడిఓసిలోని కాన్ఫరెన్స్ హాల్లో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రసవమైన వెంటనే వచ్చే ముర్రుపాలు రోగ నిరోధక శక్తిని పెంచి బిడ్డను అనేక వ్యాధులు రాకుండా కాపాడతాయని అన్నారు. అధికారులు గ్రామ స్థాయిలో బిడ్డ పుట్టిన 6 మాసాల వరకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్లి పాలిచ్చే తల్లులకు, గర్భిణీలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ఏఎన్ఎంఏలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించే విధంగా అధికారులు చూడాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై రూపొందించిన యానిమేటెడ్ చిత్రాలు, వీడియోలు, కరపత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. పిల్లలు ఆరోగ్యవంతులుగా మారడానికి తల్లిపాలు దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఒక తల్లి తన బిడ్డకివ్వగల మొట్టమొదటి కానుక తల్లిపాలు కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుకు నిరసనగా ఈ నెల 4న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలువాక రాజయ్యతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమల్లు మాట్లాడుతూ మనోహర్ రెడ్డి గెలుపు కోసం గత ఎన్నికల్లో ఎంతో కృషి చేసినట్టు తెలిపారు. ఆయన విజయం అనంతరం పట్టించుకోకుండా, పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వకుండా, పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా అవమానించడం జరిగిందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. పార్టీ మారకుండా ఉండేందుకు పలువురితో ఒత్తిడి కూడా చేయించినట్లు వివరించారు. తనతో పాటు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఎమ్మెల్యే తీరు నచ్చక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ వచ్చినందరికి, ప్రెస్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజున పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ నుండి ఎమ్మెల్యే గారు జిల్లా అన్ని రాజకీయ పార్టీలు పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని దళిత మాదిగలకు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం సూచించారు. గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదానందం మాట్లాడుతూ, పార్లమెంటుగా అవతరించిన నాటి నుంచి పెద్దపల్లి స్థానాన్ని కేవలం ఒకసారి మాత్రమే మాదిగలకు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా పరంగా అధికంగా ఉన్న మాదిగలకు రాబోయే ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డుల ద్వారా తమ అభిప్రాయాలను పంపిస్తామని తెలిపారు. పెద్దపల్లి స్థానాన్ని మాదిగలకు కేటాయించే వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఈ నెల 20న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే సమావేశానికి మాదిగలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు వడకాపురం ఆనందం, కుక్క వంశీ కృష్ణ, బండా కరుణాకర్, చిలుక తిరుపతి, నల్లతీగల సాగర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి
పెద్దపల్లి పార్లమెంట్ లోపల ఎస్సీ దళిత మాదిగ బిడ్డలే చాలా ఓట్లున్నాయి. ఇప్పటి వరకు పెద్దపల్లి పార్లమెంట్ లో ఎస్సీ ఉపకులాలు మాత్రమే ఇక్కడ రాజకీయంగా చలమానం అవుతున్నారు. మాదిగ బిడ్డలమైన మాకు మేము 80% అంటే 275,000 ఓట్లు ఒక మాదిగ బిడ్డలే ఉన్నాయి. మిగతా 2% 3% అదర్ కులాలు ఎక్కడో ఎన్ఆర్ఐలను తీసుకుని వచ్చి ఇవి ఈ ప్రాంతీయ వార్తలు చూస్తూనే ఉండండి జనం సాక్షి.